ఇప్పటి వరకు అమ్మవారి యొక్క స్థూల రూపంతో పాటు సూక్ష్మ రూపాన్ని కూడా మనం పరిశీలించినాం. సూక్ష్మ రూపంలో తిరిగి మూడు రకాలు, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మ తమం. అమ్మవారి శరీరంలో ఉండేటువంటి మంత్ర శక్తులన్నీ కూడా సూక్ష్మ రూపమైతే కుండలిని శక్తి సూక్ష్మ తర రూపం. ఈ సూక్ష్మతర రూపం ప్రధానంగా మూలాధారంలో ఉంటుంది. ఇది క్రమంగా మనం అడిగినట్లయితే మూడు గ్రంథులను భేదించి పైకి చేరి శివుడితో ఐక్యం అయిపోతుంది. దీని శివశక్తి ఐక్య రూపము అని చెప్పాడు. ఈ ఐక్య స్థితిలో మనము కేవలం శుద్ధ బ్రహ్మను మాత్రమే లేక ఆత్మను మాత్రమే దర్శిస్తాం. అటువంటి ఆత్మకు ఎట్లా ఉంటుంది అనేది తెలియజేసేటువంటి నామాలని కొన్ని మనం పరిశీలించినాం. అది సూక్ష్మతమైనటువంటి రూపం. దాంట్లో చివరి భాగంలో నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిర్నిరీశ్వర అని చెప్పి తెలుసుకున్నాం. ఈ సూక్ష్మతమైనటువంటి భాగాన్ని పరిశీలించేటప్పుడు మాత్రం ప్రధానంగా విచారణ అనేది చాలా అవసరం అని చెప్పి తెలుసుకున్నాం. కేవలం విచారణ ద్వారా మాత్రమే ఆ సూక్ష్మతమ రూపం లేక ఆత్మ యొక్క స్వరూపం అనేది మనకు అవగతం అవుతుంది తప్ప ఇతరత్ర ఏ కార్యక్రమాలు చేసినా అవి ఒక మాదిరి అవరోధాలుగానే మనకు పరిణమిస్తాయి. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటే ప్రధానంగా అసలు ఆత్మ యొక్క స్వభావం ఏమిటి, అనాత్మ యొక్క స్వభావం ఏమిటి, ఇది ఒక అంశం. అయితే దీనికంటే ముఖ్యంగా అప్పుడప్పుడు చాలా చోట్ల మనం ఆత్మని అనాత్మగా, అనాత్మని ఆత్మగా అప్పుడప్పుడు పొరపాటు పడుతుంటాం. అందుకే నిరుపాధి అని చెప్పినప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కావాలని సైట్ చేశాను. ఆమెకు అంటే ఆత్మకు ఉపాధి అంటూ ఏమీ లేదు, కానీ ప్రపంచాన్ని సృష్టి చేయడం కోసం కొన్ని ఉపాధులను సృష్టించి తనే స్వయంగా వాటిలో ప్రవేశించి ఈ జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉంటుంది. అయితే ఈ తెరపైన ఆడేటువంటి నాటకాన్ని చూస్తూ అసలు తెరను మనం మర్చిపోతూ ఉంటాం, లేక అసలు తెరను ఉపాధి కింద లేక ఉపాధిని అసలు తెర కింద అప్పుడప్పుడు మనం పొరపాటున అర్థం చేసుకుంటాం. అది అర్థం కావడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏం కనిపిస్తుంది అంటే నీలపు కాంతి కనిపిస్తుంది అని చెప్పంటాం, కానీ దీంట్లో లోపం ఎక్కడుందో మనకి ఇప్పుడు స్పష్టంగా తెలుసు. కాంతి నీలంగా లేదు, కాంతి తెల్లగానే ఉంది, కానీ పైన ఉండేటువంటి ఉపాధి వల్ల అది నీలంగా కనిపిస్తుంది. పైగా ఉపాధికి అసలు కాంతి అంటూ ఏమీ లేదు, ఆ వెనక ఉన్నటువంటి తెల్లని కాంతి కనపడినప్పుడే పడినప్పుడే ఈ ఉపాధి కనిపిస్తుంది తప్ప ఆ కాంతి లేకపోతే దీనికి అసలు ప్రయోజనం అంటూ ఏమి ఉండదు. కానీ మనమేమో ఈ ఉపాధినే నీలం కాంతి అని చెప్పి పిలుస్తున్నాం. దానికి కాంతి లేకపోయినప్పటికీ కాంతిని అంటగడుతున్నాము, కాంతి నిజానికి తెల్లగా ఉండినప్పటికీ కాంతికేమో నీలపుతనాన్ని అంటగడుతున్నాం. ఉపాధుల్లో తేడా ఉండొచ్చు, ఒకటి నీలంగా ఉండొచ్చు, ఒకటి ఎర్రగా ఉండొచ్చు, కానీ కాంతి మాత్రం తెల్లగానే ఉంటుంది. మనం ఆ కాంతిని తీసుకొచ్చి ఉపాధులు కలిపేస్తూ ఉంటాం, ఉపాధుల యొక్క లక్షణాన్ని తీసుకొని కాంతి కలిపేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఏది కాంతి, ఏది ఉపాధి, ఏది చైతన్యము, ఏది జడము, లేక ఏది ఆత్మ, ఏది అనాత్మ అని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ అనాత్మనంతా కూడా దూరంగా తొలగదీసినట్లయితే చిట్టు చివరికి ఏదైతే శేషిస్తుందో, ఏది మిగులుతుందో అదే ఆత్మ అని చెప్పి పేరు. అందుకని నిరుపాధి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ వరకు మనము అమ్మవారి నాలుగు స్వరూపాలను గమనించినాం. ఒకటి స్థూల శరీరము, ఆమె తయారు చేసుకున్నది. ఆ స్థూల శరీరం తయారు కావడానికి అవసరమైనటువంటి మంత్ర శరీరము, అది సూక్ష్మమైనది. ఆ మంత్రానికి మూలాధారమైనటువంటిది కుండలిని శక్తి, అది సూక్ష్మతరము. ఈ మూడింటికి కూడా మూల కారణమైనటువంటి తెల్లటి కాంతి ఏదైతే ఉందో, వెనక ఉండి ఏదైతే నడిపిస్తూ ఉందో అది ఆత్మ. ఆ ఆత్మ యొక్క స్వరూప స్వభావాన్ని మనం తెలుసుకున్నాం. స్థూలంగా
ఆత్మని గురించి చెప్పాల్సి వచ్చినట్లయితే ఒక 7 పదాలని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అది నిత్యం, ఎప్పుడు ఉండేది, శుద్ధం, బుద్ధం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అది అత్యంత బ్రహ్మాండమైనది. అన్నిటికంటే పెద్దదైన ఆకాశాన్ని కూడా తనలో ఇముడ్చుకొని ఉంటుంది కాబట్టి అది అత్యంత పెద్దది అని చెప్పి అర్థం. అన్నిటినీ సృష్టి చేస్తుంది కాబట్టి కూడా బ్రహ్మ అని చెప్పి మాటని మనం ఉపయోగిస్తాం. ఇక్కడితోటి మనము సూక్ష్మ స్థూల కారణ శరీరాలను చూసి దాని లోపల ఉండేటువంటి ఆత్మతత్వాన్ని కొంతవరకు అవగతం చేస్తున్నాం. ప్రతిరోజు ఇక్కడ వరకు కనుక చాలా జాగ్రత్తగా మనం చదువుకోగలిగినట్లయితే క్రమక్రమంగా మనలో ఉండేటువంటి పనికిరాని అంశాలన్నీ తొలగింపబడి, చెడ్డవని నేను అనడం లేదు, పనికిరాని అంశాలు తొలగింపబడి, పనికొచ్చే అంశాల లోపల ఇమిడ్చబడి, మన లోపలే అనేక వేల సంవత్సరాలు బట్టి నిద్రాణమై ఉండేటువంటి ఆ శక్తి క్రమక్రమంగా ఉత్తేజితమై పైకి వచ్చి మనకు చిట్ట చివరికి మోక్షాన్ని ఇస్తుంది లేక ఆత్మ దర్శనాన్ని కలిగిస్తుంది అని చెప్పి అర్థం. అందుకని మొదలు పెట్టగానే నాకు ఇంకా ఆత్మ దర్శనం కాలేదే అని చెప్పి కంగారు మాత్రం వద్దు. ఎందుకంటే ఈ శరీరాన్ని దానికి అనువుగా తయారు చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఇవ్వాలి తప్ప ముందుగా ఇచ్చేసినట్లయితే అది దుర్వినియోగం అవుతుంది, లేదా శరీరం తట్టుకోలేక అది అనేక సమస్యలకు దారి తీయచ్చు. అందుకని అమ్మవారి ఇచ్చే పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఒక క్రమమైన పద్ధతిలోనే మనకు ట్రైనింగ్ ఇచ్చి శిక్షితులు చేసి తర్వాతనే అక్కడికి చేరుస్తుంది. చాలా మంది శని ఏడున్నాడు శని పట్టిందని కానీ భయపడతా ఉంటారు. నిజానికి శనిదేవుడు అంత భయంకరమైన వాడు ఏం కాదు, అతను ఒక మిలిటరీ ట్రైనర్ లాంటి వాడు. మనల్ని అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి సిద్ధం చేసేటువంటి వ్యక్తి అతను. కాబట్టి అమ్మవారు కూడా అదే ప్రాసెస్ ని అనుసరిస్తుంది. ముందు స్థూలంలో సరిచేసి, తర్వాత సూక్ష్మంలో సరిచేసి, ఆ తర్వాత సూక్ష్మ తరంలో సరిచేసి, చిట్ట చివరిగా సూక్ష్మతమాన్ని సరిచేస్తుంది. అందుకోసం అటువంటి నేర్పు ఓర్పు మనకు కనుక ఉండినట్లయితే క్రమక్రమంగా మెట్లు మెట్లుగా పోవడానికి ప్రస్తుత కాలంలో ఉండేటువంటి అత్యంత సులువైన మార్గం లలిత సహస్ర నామాలను అర్థం చేసుకొని గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటూ చదువుకోవడం ఒక్కటే అత్యంత సులభమైన మార్గం. ఇక ఇక్కడ నుంచి ఒక 14 నామాల వరకు మనలో ఏ ఏ లోపాలు ఉన్నాయి, ఆమె ఎట్లా తొలగిస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. లోపాలను తొలగించేయచ్చు కదా ఒకేసారి సామూహికంగా అడుగుదామంటే మనం ముందు వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. అందరికీ అన్ని లోపాలు ఉంటాయని చెప్పి అర్థం కాదు. కొందరికి కొన్ని ఉంటాయి, కొన్ని రకాల లోపాలు ఉండకపోవచ్చు. అందుకని దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కొందరికి ఉంటాయి కానీ అది తీవ్రమైన స్థాయిలో లేకపోవచ్చు. కాబట్టి ఎవరికి ఏ లోపం ఉంది, ఎంత స్థాయిలో ఉందని గుర్తించి దాన్ని తొలగించుకోవాలి. కాబట్టి ఆ లోపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని మనం చూసినప్పుడు అవి మనకు ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకుంటూ, అవి కనుక ఉన్నట్లయితే అమ్మ నాకు ఈ లోపాన్ని సరిదేయి అని చెప్పి మనం అడుగుతూ పోయినట్లయితే చాలు, ఆమె వాటన్నిటిని సరిదిద్దుతుంది. మొదటి నామం నీ రాగ, రాగ మదని. తర్వాత రెండు నామాలు నిర్మద, మదనాశిని. అంటే మనకుండే లోపాలు ఏమున్నాయి, ఆమె ఏం చేస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆమెకు నీ రాగ, రాగం అనేది లేదు. మనకు ప్రధానంగా ఈ ప్రపంచాన్ని కట్టి పడేసేటువంటి రెండు శక్తులు ఏమిటంటే రాగము, ద్వేషం. ఇంతవరకు మొదటి శ్లోకాలనే మనం తెలుసుకున్నాం. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఆ దిగు ఉండేటువంటి ఎడమ చేతిలో ఉండేటువంటి ఇచ్చు కోదండం చెరుకు వింటితోటి పంచతన్మాత్రలను ఉపయోగించి మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఈ ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు ఊహో అని ఊరికే సాక్షి రూపంగా ఉంటే మనకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ ప్రపంచం ఎప్పుడైతే మనకు పరిచయం అయిందో మనకు రాగము కానీ ద్వేషం కానీ ఏర్పడే అవకాశం ఉంది. రాగస్వరూప పాశ్చాద్య క్రోధాకారాంకు సోజ్వల అని చెప్పి ఇంతొంత మనం తెలుసుకున్నాం. దాంతో ఈ ప్రపంచం పట్ల రాగం కానీ ద్వేషం కానీ మనకు కలుగుతుంది. రాగం కలిగినా ఇంకొక జన్మ అవసరం అవుతుంది, లేక ద్వేషం కలిగినా మరొక జన్మ అవసరం అవుతుంది. అందుకని మనం చేసుకునే కార్యక్రమాలన్నీ నిష్కామ కర్మతో కనుక చేసినట్లయితే వీలైనంత వరకు
రాబోయేటువంటి జన్మలను తప్పించుకోవచ్చు. కావి కామ్య కర్మలుగా చేసినట్లయితే ఫలితాన్ని మనం ఆశిస్తున్నాం. అయితే ఈ ఫలితం మనం ఆశించినట్లుగా ఈ జన్మలోనే రాదు, వచ్చే జన్మలో వస్తుంది. అంటే మనమై చేతులారా ఇంకొక జన్మను కోరుకుంటున్నామని చెప్పారు. ఒకవైపేమో చుట్టూండే ప్రపంచాన్ని లేక మనకుండే కష్టాలను చూసి నాకు ఇంకొక జన్మ వద్దు తండ్రి అని అడుగుతూనే ఉంటాం. అందుకోసం పూజలు చేస్తూనే ఉంటాం. పూజలు చేసేటప్పుడు నాకు ఫలితం రావాలని కోరుకుంటా ఉంటాం. ఈ ఫలితాన్ని కోరుకోవడంతో ఇంకొక జన్మను కూడా మనం కోరుకుంటున్నామని చెప్పి అర్థం. అందుకని ప్రయత్నం చేయాల్సిందే, మంచి పనులు చేయాల్సిందే తప్పనిసరి. కానీ అది నిష్కామ కర్మ అయినట్లయితే జన్మను తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈ రాగద్వేషాలు అనేటివి అమ్మ మనకే కల్పించలేదు. వాటి ఆధారంతో నీకు గనక రాగము ద్వేషం ఉన్నట్లయితే కట్టేసి తిరిగి ఈ ప్రపంచమైన జన్మించేటట్లుగా చేస్తుంది. అయితే నాకు ఈ జన్మలు వద్దు, ఇక్కడికి చాలు, నేను శాశ్వతమైనటువంటి సంతోషాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలి, ఈ తాత్కాలిక సుఖాలు కష్టాలతో కూడినటువంటి సుఖాలు నాకు వద్దు, కష్టం లేనటువంటి ఆనందము బ్రహ్మానందం నాకు కావాలని చెప్పి నీకు తీవ్రమైన తపన ఉండినట్లయితే ఆమె చేతిలో ఉండేటువంటి ఈ అంకుశము పాశాన్ని ఉపయోగించి, ఆమె చేతులు ఉన్నాయంటే ఆమె ఆధీనంలో ఉన్నాయి, వాటినే ఉపయోగించి మనల్ని ఆమె విముక్తి చేస్తుంది. కాబట్టి ఆమెకు రాగము లేదు. ఒకవేళ మనకు గనక రాగం ఉండినట్లయితే కాదు దాన్ని తొలగించే శక్తి ఆమెకు ఉంది, మనం అడగడమే తడవాలి. కాబట్టి తప్పనిసరిగా అడగాల్సినటువంటి రిక్వెస్ట్ అందరికీ, ఇది తప్పనిసరి. ఆమెకు మదము లేదు. మదమే అహంకారానికి మూల కారణము. నేను చేస్తున్నాను, నా వల్ల అవుతున్నా అనేటువంటిది లేదు. కాబట్టి మనకేదైనా మదం ఉండినట్లయితే మనకు అధికార మదం కానీ లేక ద్రవ్యంతో కూడిన ధనం కానీ లేక శారీరక బలంతో కూడిన మదం కానీ ఉండినట్లయితే, నాకేమి నాకు చేతనవుతున్న అహంకారం కనుక ఉండినట్లయితే దాన్ని ఆమె తొలగిస్తుంది. ఇక్కడ జనరల్గా ఒక చిన్న సందేహం వస్తుంది. ఆమెకు రాగము లేదు కాబట్టి ఆమె మనలో ఉండే రాగాన్ని తొలగిస్తుంది. నిర్మద అంటే ఆమెకు మదము లేదు కాబట్టి ఆమె మనలో ఉండే మదాన్ని తొలగిస్తుంది అని చెప్పి చెప్పడం ఎందుకు? నేరుగా ఆమె మనలో ఉండే రాగాన్ని మదాన్ని రెండింటిని తీసేస్తుందని చెప్తే సరిపోతుంది కదా, ఆమె గురించి మళ్ళీ చెప్పడం ఎందుకు అని చెప్పి ఒక చిన్న సందేహం మనకు రావచ్చు. ఇట్లాంటి సందేహం వస్తుందని సాంవేదం షణ్ముఖ శర్మ గారు ఒక మంచి ఉదాహరణ చెప్పినారు. మనకు తీవ్రంగా ఒక 3-4 రోజులు పట్టి డ్రై కాఫ్ వస్తుంది, విపరీతంగా తగ్గుతున్నాం, ఎంత ఆపుకుందామంటే తగ్గడం లేదు, ఎన్ని మందులు వాడుతున్నా కూడా ఏదో తాత్కాలికంగా తగ్గినట్లు అనిపిస్తుంది కానీ తగ్గడం లేదు, అందుకని సెల్ఫ్ మెడికేషన్ మానేసి డాక్టర్ దగ్గర పోదామని చెప్పారు. ఒక పెద్ద హాస్పిటల్, అటొక డాక్టర్ ఉన్నాడు, ఇటొక డాక్టర్ ఉన్నాడు, మధ్యలో వెయిటింగ్ హాల్ ఉంది. మనం అక్కడ కూర్చోన్నాం, మనకు టోకెన్ ఇచ్చినారు, ఇంకొక 2-3 నిమిషాల్లో మన పేరు పిలుస్తాం. కాసేపు తాపీగా కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఎడం పక్క గదిలోకి డాక్టర్ గారు దగ్గుతున్న తప్పుడు వినిపిస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత మా నెంబర్ పిలిచినారు. ఇప్పుడు ఎడం వైపు ఉండే గదిలోకి పోతామా, కుడి పక్క ఉండే గదిలోకి పోతామా? కుడి పక్క సంగతి ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఎడం పక్క గదిలోకి మాత్రం డెఫినెట్ గా పోదు. ఎందుకంటే ఏ బాధతో అయితే ఏ దగ్గు వచ్చిందని చెప్పి మనం బాధపడుతూ వచ్చినామో అవతల డాక్టర్ గారు కూడా తగ్గుతా ఉన్నారు. ఆయనే తన దబ్బును తగ్గించుకోలేకపోతే ఇక నాకేం తగ్గిస్తాడు అని చెప్పి డెఫినెట్ గా కుడి వైపు మాత్రమే మనం పోతాం. మనం నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ప్రత్యేకించి గురువు విషయంలో, వైద్యుడి విషయంలో, పరమాత్మ విషయంలో మన నమ్మకం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు లభించే ఫలితం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది. చాలా చోట్ల పెద్ద సమూహాన్ని పోగు చేసి కొబ్బరి నూనె సీసాలు మన చేతిలోనే పెట్టి వాళ్ళు కాసేపు ప్రార్థన చేసి ఇది ఒట్టికి రాసుకుంటే తగ్గిపోతుందంటారు. ప్రార్థన వల్ల కాదు ఇక్కడ, లేక కొబ్బరి వల్ల అదేం ఔషధంగా మారలేదు, కేవలం మన నమ్మకం వల్లనే ఇది మనకు తగ్గిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది తగ్గిస్తుంది అనేటువంటి భావన మనకు సెల్ఫ్ హిప్నోసిస్ మాదిరి పనిచేసి మనకు నిజంగానే ఆ రోగం తగ్గిపోవడానికి, మనల్ని ఇంట్లో ఉండిపోయి నిద్రాణమైనటువంటి రోగ నిరోధక శక్తి బయటకు వచ్చి దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక మాదిరి సెల్ఫ్ హీలింగ్, మన ఫెయిత్ హీలింగ్ లాంటిది. ఇది యద్భావం తద్భవతి, మనం ఎట్లయితే భావిస్తామో అట్లాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి
మనకు ఆ భావన అనేది బలంగా ఉండడం కోసం అని చెప్పి ఇటువంటి ఏర్పాటు చేయబడింది. అందుకని ముందు ఆమెకు రాగము లేదు కాబట్టి రాగాన్ని ఆమె తొలగిస్తుంది, ఆమెకు మదము లేదు కాబట్టి ఆమె మదాన్ని తొలగిస్తుంది అనేది మొదటి భావన. తర్వాత నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని. నిర్మోహ మోహనాశిని అనే చోట ఆమెకు మోహము లేదు కాబట్టి ఆమె మన మోహాన్ని నాశనం చేస్తుందని చెప్పినారు. కానీ ఇక్కడ ఆమెకు నిశ్చింత, ఆమె చింత లేదు కాబట్టి పక్కనే చింతనాశిని అని ఉండాలి అని లేదు. ఆమె నిరహంకారి, ఆమెకు అహంకారం లేదు కాబట్టి అహంకార నాశిని అని ఉండి ఉండాలి. అయితే మొదట్లో చెప్పినారు కాబట్టి ఆమెకు అది లేదు కాబట్టి తగ్గిస్తుందని చెప్పినారు కాబట్టి ఇక్కడ ఆమెకు ఈ చింత అనేది లేదు, అహంకారం అనేది లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకు తగ్గిస్తుంది అని చెప్పి ఇంప్లై. కొన్నిట్లోనేమో ఎక్స్ప్లిసిట్గా చెప్పడం ఎందుకు, కొన్నిట్లో ఇంప్లైడ్గా తగ్గిస్తుందని చెప్పి మనం భావించాలని చెప్పి అనుకోవడం ఎందుకంటే దీంట్లో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. మనలో ఉండేటువంటి దాదాపు 17 రకాలైనటువంటి లోపాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే నామాల రూపంలో ఆమె ఏమేమి తగ్గిస్తుందో 17 రకాలుగా చెప్పినారు, కానీ మన దోషాల దగ్గరకు వచ్చేపాటికి 11 రకాలుగాని మాత్రమే చెప్పినారు. ఆ దోషాన్ని మన గురించి ఎట్లా తగ్గిస్తుందని చెప్పి ఆమె ఎట్లా ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పలేదు. కాబట్టి ఆమెకుండా గొప్ప చెప్పాల్సి వచ్చినప్పుడేమో 18 రకాలుగా చెప్తారు, తగ్గించాల్సి వచ్చినప్పుడేమో 11 రకాలుగా చెప్తారు. ఇలా ఎందుకు అమ్మవారు తన నామాల్లో ఏర్పాటు చేసింది అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనకు గురువు దొరకక సరైనటువంటి బీజాక్షరాలు ఇచ్చేవాళ్ళు లేక, ఇచ్చినప్పటికీ ఆచరించడానికి మనకు సరైనటువంటి వనరులు లేకపోయినప్పటికీ కూడా ఆ పూర్తి ఫలాన్ని మనం పొందాలనే ఉద్దేశం చేతనే మనకు తెలియకుండానే లోపల అంతరంతరాల్లో ఉన్న ఆ పరమాత్మను కూడా చేర్చినటువంటి శక్తి ఈ లలిత శాస్త్రాల నామాల్లో మాత్రమే ఉంది. ఇది కేవలం దేవతను స్తుతించేటువంటి నామాలు కాదు. ఒకవైపు పైకి దేవతను స్తుతిస్తున్నట్లుగా లేక దేవత యొక్క గొప్పతనం చెప్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ దాంట్లో అంతరార్థాన్ని పరమార్థాన్ని కనుక గమనించినట్లయితే ఆ మంత్రశాస్త్రం మనకి ఇవ్వకపోయినప్పటికీ మంత్రశాస్త్రంలో ఉండే శక్తినంతా కూడా ఇక్కడ కేంద్రీకరింపబడింది. అమ్మవారిది 16 అక్షరాల విద్య, దాన్ని శ్రీ విద్య అని చెప్పి అంటాం. ఆ శ్రీ విద్యనంతా ఇక్కడ పొందుపరిచి ఒక గురువు దగ్గర శ్రీ విద్యను స్వీకరించిన వాడికి ఎటువంటి ఫలితం లభిస్తాదో అటువంటి ఫలితం లభించడానికి వీలుగా ఈ నామాలన్నీ రూపదీపబడ్డాయి. ఈ శ్రీ విద్య ఫలితంగా మనలో ఉండే లోపాలన్నీ తొలగిపోయిన తర్వాత మనం ముందుకు ప్రయాణం చేసి సూక్ష్మంలోకి ప్రయాణం చేయాలంటే మనకు దత్తాత్రేయ విద్య అవసరం. ఈ దత్తాత్రేయ విద్య 11 అక్షరాలతో కూడే బీజాక్షరాలతో కూడేటువంటి విద్య. దానికి కూడా మనకు గురువు దొరకకపోయినట్లయితే ఆ గురువు కోసం వెతకాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఇద్దరు గురువులు అవసరం అవుతారు. మొదటి విద్యకు ఒక గురువు, తర్వాత విద్యకు ఇంకో గురువు. నిజ ప్రపంచంలో మనకు అట్లాంటి ఇద్దరు గురువులు దొరుకుతారో లేదో మనకు తెలియదు, కానీ మనం వెతకాల్సిన అవసరం లేకుండా ఆ దత్తాత్రేయ విద్యను కూడా ఇందులో జతపరిచి చెప్పినారు. కాబట్టి దీంట్లో ప్రతి శ్లోకము, ప్రతి పాదము, ప్రతి నామము, ప్రతి అక్షరం కూడా చాలా జాగ్రత్తగా ఏర్చి కూర్చి పెట్టబడింది. నీకు తెలిసి చదివినా తెలియకుండా చదివినా కూడా దాని యొక్క ఫలితం నీకు వచ్చేటట్లుగా ఆ ఏర్పాటు చేయబడింది. అయితే ఎక్కడ అడగాలని చెప్పి అనుకున్నప్పుడు మనం ముందుగా చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే కేవలం గడగడ లలిత సహస్రనామాలు చదవకుండా వాటి వెనక ఉండేటువంటి లోపలు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి, ఇంకా దాని లోపలు ఉండేటువంటి పరమార్థం ఏమిటని ఒక్కసారి అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలు. తర్వాత గడగడ యాంత్రికంగా లలిత సహస్రనామాలు చదవకుండా అవి క్రమంగా గుర్తు వీలైనంతవరకు గుర్తు తెచ్చుకుంటూ చదివితే చాలు, మనల్ని అమ్మవారు చేపట్టుకొని నడిపించి తీసుకొని పోతుంది. అందుకే ఇక్కడ తర్వాత దాంట్లో నామంలో నిశ్చింత అన్నాడు, కానీ చింతనాశిని అనే పదాన్ని ఇంకా వాడలేదు. ఆమెకు ఎటువంటి చింత లేదు, మనకు మాత్రం నిరంతరం చింతలే. ఈ చింత చితి కంటే కూడా చాలా భయంకరమనేది. చితి కేవలం కాలిపోయిన శరీరాలను మాత్రమే కాలుస్తుంది, ఒక్కసారి కాల్చేసి అక్కడితో అయిపోతుంది. కానీ మనకుండేటువంటి చింతలు ఎట్లాంటివి అంటే రకరకాలైన చింతలు ఉంటాయి. ఈ చింతలు నిరంతరం మనల్ని కాలుస్తారే ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత కాల్చడం కాదు, బతుకున్నాం కానీ నిజంగానే ఆ చిట్టు మీద పెట్టినటువంటి చింతలు, మంటలు ఎట్లయితే మనల్ని కాలుస్తూ ఉంటాయో అట్లా నిరంతరం కాలుస్తూ ఉంటాయి.
వీటన్నిటినీ ఆమె గమనిస్తుంది. అది మీరు దీన్ని ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు చింత పడతానే ఉంటాయి కాబట్టి. మన చింతలను ఆమె గ్రహించి ఎప్పటికప్పుడు ఆ చింతలను ఆపేసేటువంటి ఏర్పాట్లను ఆమె చేస్తుందని చెప్పారు. మరొకటి నిరహంకార, ఆమెకు అహంకారం లేదు. నేను చేసినాను నా వల్లనే అవుతుంది అనేది పొరపాటు ఆమె ఎప్పుడు చేయడం లేదు. ఎందుకంటే ఆమెకు లభించిన శక్తి అంతా ఎవరిదంటే శివుడి నుంచి వచ్చింది. శివుడిలో గుప్తమైన శక్తి ప్రపంచంగా వ్యక్తీకరింపబడినప్పుడు ఆమె బయటకు వచ్చింది. కాబట్టి ఇది నాది, నేనేదో చేస్తున్న అహంకారం ఆమెకు ఏమాత్రం లేదు. అదంతా పరమశివుడిదే, పరమశివుడి కోసమే తను పనిచేస్తున్నాను, నేను పరమశివుడు ఒకటే అనేటువంటి భావన ఆమె కలిగింది. కాబట్టి నేను నేను వరకు ఉంది, అంటే నేను అంటే ఆత్మను, నేనే చేస్తున్నాననే అహంకారం మాత్రం ఆమెకు లేదు. మనకు మాత్రం అది సమృద్ధిగా ఉంది. ఏ పని సక్సెస్ అయినా నా వల్ల అయింది అని చెప్పంటాం. పంట బాగా పడితే నా వల్లనే అయిందంటాం. పంట పోయినప్పుడు నా వల్లనే పోయిందని మాత్రం మనం చస్తే ఒప్పుకో, అది దేవుడు వల్ల అయింది అని చెప్పి అంటాం. కాబట్టి అటువంటి పొరపాటు ఆమె ఎప్పుడు చేయదు, మనం కూడా భవిష్యత్తులో చేయకుండా క్రమక్రమంగా కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ప్రార్థన చేయాల్సిందే, నాకు అహంకారం ఉంది తల్లి, దాన్ని తొలగించి నాకు ఆహారాన్ని మాత్రమే కనిపించేటట్టుగా చేయి, నన్ను నేను మాత్రమే కనిపించేటట్టుగా చేయి, నిజమైన నేను కనిపించేటట్టు చేయి. ఇదంతా నేనేదో చేస్తున్నా అని చెప్పి అప్పుడప్పుడు పొరపాటు పడుతుంటాను, కానీ వాస్తవంగా పరిశీలన చేసినట్లయితే నేను కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను లేక చేయాలని అనుకుంటున్నాను. అది జరగడం జరగకపోవడం కేవలం దైవాధీనమే కానీ నా వల్ల కాదు అని సంగతి మనకు స్పష్టంగా కనుక అర్థమైనట్లయితే అప్పుడు ఈ అహంకారం మెల్లి మెల్లిగా తొలగడం మొదలుపెట్టి అహంకారం తగ్గించుకోవడానికి చాలా ముఖ్యమైన పద్ధతి ఏంటంటే సేవ చేసుకోవడం. అది అవసరమైన వాళ్ళకి సేవ చేయడం, లేదా ఎవరినో తాతా పట్టడం కాదు. ఎవరినో సరే దీనులు కానీ ఆస్తులు కానీ ఉండినట్లయితే వాళ్ళకు సేవ చేసుకోవడం, లేదా ఒక దేవాలయంలో అక్కడ బండ దొక్కడం కావచ్చు, కసు పట్టడం కావచ్చు. అక్కడ సిక్కు మతంలో ప్రత్యేకంగా ఏం చేస్తారంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని దేవాలయం లోపలికి పోయినటువంటి వ్యక్తుల యొక్క పాదరక్షలన్నింటి పాత గుడ్రతో కాకుండా తమ తలపాగా తీసి స్వయంగా తుడిచి మళ్ళీ దాన్ని శుభ్రం కూడా చేసుకోకుండా మళ్ళీ తలకు ధరిస్తారు. అంటే కేవలం భక్తుల యొక్క పాద ధూళితో పునీతం అవుతానటువంటి ఉద్దేశంతో చేస్తారు. సేవ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో, సేవ అంటే డబ్బులు తీసుకొని చేసేది కాదు, స్వచ్ఛందంగా ఇతరులకు ఉపయోగపడడం కోసం అని చెప్పి చేసేటువంటి సేవ. ఈ సేవ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించేటట్లుగా మరి ఉండకూడదు. ఒక అమ్మాయి క్లాస్కి చాలా లేట్గా వచ్చిందంట. ఎందుకమ్మా లేట్గా వచ్చినామంటే ఒక ముసలామని ఈ రోడ్డు ఇతరుల నుంచి అవతలకు దాటించినాను, అందుకని లేట్ అయిపోయిందని. మంచి పనే చేసినా కానీ మరి ఇంత లేట ఎందుకు, అంతసేపు పట్టింది రోడ్డు అడగడానికి. ఇప్పుడేం పెద్ద ట్రాఫిక్ ఉండదు కదా అర్లీ అవర్స్, ఎందుకంత టైం పట్టిందంటే ఆమెకు దాటడం ఇష్టం లేదు, నేను బలవంతంగా దాటించినాను, అందుకని కొంచెం ఆలస్యమైన టీచర్ అని చెప్పిందంట. అందుకని మన సేవ మన పటాటోపాన్ని ప్రదర్శించడానికి కానీ, లేక మన గొప్పదనాన్ని చెప్పుకోవడం కోసం కానీ, లేక పేపర్లో ఫోటోలు రావడం కోసం కానీ చేస్తే ఉండదు. ఎక్కడైతే నిజంగా అవసరం ఉందో మనము వాళ్లకు ఇతరులు ఎవరో చూస్తారని, ఇతరులు ఎవరో గౌరవిస్తారని, ఇతరులు ఎవరో మెచ్చుకుంటారని కాకుండా నిస్వార్థంగా కనుక చేసినట్లయితే, ఎందుకంటే ఎవరు గమనించకపోయినా లోపల ఉండేటువంటి పరమాత్మ ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. నీకు ఆ అకౌంట్లో ఎప్పటికప్పుడు ప్లస్లు మైనస్లు తప్పనిసరిగా పడతా ఉంటాయి. కాబట్టి బయట వాళ్ళు చూడటం కాదు, లోపల వాడు చూస్తే చాలు అనుకొని మనం ఎప్పుడైతే నిస్వార్థంగా సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఈ అహంకారం క్రమక్రమంగా తగ్గడం మొదలవుతుంది. కొంత అనాలిసిస్ కూడా దీనికి అవసరమవుతుంది, కొంత విచారణ పద్ధతి కూడా. ఇంతవరకే మనం నిష్కామ కర్మ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పామంటే, నీకు కర్మ చేయడం మీద అధికారం ఉంది కానీ కర్మ ఫలితం మీద నీకు అధికారం లేదు అన్నా. చాలా మంది ఫలితం రాదంట లేక ఫలితాన్ని వదులుకోవాలంట అని చెప్పి అనుకుంటారు. ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. చెట్టును మొక్కను నాటడం వరకు నీకు చేతనవుతుంది, కానీ అది పెరిగేటట్టుగా చేయడం నీ చేతిలో లేదు, అది కాయలు కాసేటట్టుగా పండ్లు అయ్యేటట్టుగా నీ చేతిలో లేదు. అవి తప్పనిసరిగా నీకు ఫలితం ఉంటుంది, కాకపోతే ఈ జన్మలో కాదు. ఎందుకంటే ఈ జన్మలో నువ్వు పొందుతున్న ఫలితాలన్నీ కూడా గత జన్మవి, ఈ జన్మలో చేసుకునే వచ్చే జన్మలో పొందుతావు. మన మామూలు పరిధిని వదిలిపెట్టి అవతల జన్మ యువతల జన్మ అనేది కనుక కలిపి చూసుకున్నట్లయితే నీకు అది అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి నీకు ఇస్తాను, నువ్వు ఫలితం కావాలనుకున్నట్లయితే జన్మతో కూడి ఇస్తాను, లేదు నాకు ఫలితం అవసరం లేదు అనుకోని కనుక
ఆ ఫలితాన్ని నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు అని చెప్పి ఆయన కనుక వదిలేసినట్టే అయితే నీకు మామూలు సుఖాలు కాదు, ఆనందాన్ని ఇస్తాను, శాశ్వత ఆనందం ఇస్తాను, లేక ముక్తిని ఇస్తాను అని చెప్పి ఆయన అంటాడు. కాబట్టి నిష్కామ కర్మ చాలా గొప్ప అయినటువంటి అంశం. దానికంటే గొప్పదైన అంశం ఏంటంటే నీకు కర్మ మీద అధికారం ఉంది, ఫలం మీద అధికారం లేదని చెప్తున్నారు. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కర్మ మీద కూడా అధికారం లేదు. మనం కేవలం ప్రపోజ్ చేయగలం, ఇట్లా చేద్దామని చెప్పి అనుకుంటాం, కానీ నిజానికి చేయగలుగుతామా లేదా అనేది మన చేతుల్లో ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రైతు విత్తనాలు తీసిపోయి లేక నారును తీసిపోయి మడిలో నాటగలడు, అవసరమైనటువంటి నీళ్లు ఆయన చెట్టు మొక్క పెరిగేటట్లుగా అతను చెప్పాడు. కానీ ఇదే కార్యక్రమాన్ని అతను ప్రతి సంవత్సరం చేస్తున్నాడు, కానీ ఒక్కొక్క సంవత్సరం వర్షాలు రాకను, లేక వర్షాలు ఎక్కువయ్యో, లేక అదు తప్పో, లేక పురుగులు పడో, ఫలితం చేతికి రాకుండా పోతుంది. కాబట్టి కర్మ కూడా పూర్తిగా మన చేతిలో లేదు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతామో తక్షణం మనకు క్రమక్రమంగా అహంకారం అనేది తగ్గిపోవడం మొదలు పెడుతుంది. ఏది జరిగినా మనం చేయడం అనేది కూడా పరమాత్మ చేతిలోనే ఉంది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. అది డిస్పోజ్ చేస్తాడు కానీ నేను అనుకున్నంత మాత్రం జరిగిపోతుందని చెప్పి అనుకోవు. అందుకని ప్రతి పని చేసే ముందు పరమాత్మని మీద పూర్తి భారాన్ని వేసి టోటల్ సరెండర్, పార్షియల్ సరెండర్ కాదు, నాకు సహాయం చేయని చెప్పి అనకూడదు, నేను ఇట్లా అనుకున్నాను నీ ఇష్టం జరగని అని చెప్పి పూర్తిగా ఆయన కనుక ఒప్పచెప్పి ఏ పనైనా చేపట్టినట్లయితే అది సక్రమంగా జరుగుతుంది. అట్లా కాకుండా నేనే చేస్తున్నాను నా వల్లనే అవుతుంది, నువ్వు కూడా కొంచెం ఒక చెయ్యి వెయ్యి అని చెప్పి అడిగినట్లయితే అది పూర్తి ఫలితాన్ని మనకు ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి నిష్కామ కర్మ ఎంత గొప్పది అంటే అది జన్మరహిత్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ జన్మలోనే ముక్తిని ఇవ్వడానికి మనకు అవకాశం ఇస్తుంది. ఈ నిష్కామ కర్మను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు సైట్ చేస్తాను. ద్రౌపది ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో నదికి పోయి స్నానం చేసేదట. ఇక పురుషులు ఎవరు లేకముందే తను వెళ్ళిపోవాలి కాబట్టి గబగబా తెల్లారుజామునే ఎవరు లేకముందే పోయి అప్పుడు నదిలో స్నానం చేసి తిరిగి వచ్చేది. ఇట్లా ఈ కార్తీక మాసం అంతా ఆమె చేస్తా ఉండేది. కానీ ఈమె కంటే ముందు ఒక ఋషి ఎక్కడి నుంచో వచ్చి ఈమె కంటే ముందు స్నానం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈమెకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం ఆమె కంటే ముందు వచ్చి ఆమె వస్తుండగానే ప్రతిరోజు ఆమెకు ఎదురయ్యేవాడు. కానీ ఒకరోజు ఎదురు కాలేదు. ఎందుకు ఎదురు కాలేదా పైన ఏమన్నా బాగలేదా పాపం అనేది చూస్తే కొద్ది దూరం పోయిన తర్వాత ఎక్కడైతే అతను స్నానం చేస్తాడో ఆ స్నాన ఘట్టం దగ్గర లోపల ఒడుకుతూ ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది ఆ నది యొక్క జల తీవ్రత వల్ల ఆయన కట్టుకున్న గోచిగుడ్డ కాస్త ఊడిపోయింది. తను బయటకు వస్తే నేను చూస్తానని చెప్ప చలికి అట్లాగే గదగదలాడుతూ లోపల ఉండిపోయాడని చెప్పి అర్థమై వెంటనే పర్రెం తన చీర కొంగుని సరిపోయినంత చీచి అతనికి ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అతను వెంట దాన్ని కట్టేసుకుని అతను అటుపక్క పోయినాడు. ఆ రోజు కార్యక్రమం జరిగిపోయింది. ఈ జరిగిన కొద్ది రోజులకి మీకు ద్రౌపది వస్త్రాభరణ విషయం తెలుసు. ఆ ద్రౌపది వస్త్రాభరణ జరిగేటప్పుడు ముందు తన ప్రయత్నం తను చేసింది. ఒక చేతితో ఇట్లా పట్టుకుంది, ఒక చేతితో ఇట్లా పట్టుకుంది, అన్ని అయిపోయిన తర్వాత నీవే తప్ప ఇతపరంగా ఎరుగా అని చెప్పి రెండు చేతులు ఎత్తి కృష్ణ అంది, ఏమన్నా కానీ నువ్వే దిక్కు, నా వల్ల ఏం కాదు అని చెప్పి టోటల్ సరెండర్ చేసామైంది. అప్పుడు తప్పనిసరిగా కృష్ణుడు వచ్చినాడు. ఆమె బంధువు కదా, బాగా తెలిసినాము కదా, ముందే వచ్చి ఉండొచ్చు కదా, రాలేదు. అడగంది ఆయన మాత్రం రాడు. ఆ అడగడం కూడా టోటల్ గా సరెండర్ అయ్యి అడిగితేనే వస్తాడు తప్ప ఖాళీగా ఉన్నానని చెప్పి గబగబా ఆయన ఎప్పుడు కూడా వచ్చాడు. వచ్చి ఈమె గతంలో ఎవరికైనా ఏమన్నా సహాయం చేసిందా, వస్త్రదానం చేసిందా అని చెప్పి గమనించినాడు. ఆమె వస్త్రదానం చేసి ఉండకపోయినట్లయితే ఆమె ఎంత బంధువు అయినా కూడా ఈయన తీరు సప్లై చేసేవాడు కాదు. కానీ ఆమె వస్త్రదానం చేసింది. ఎంత చేసింది? ఒక మూరుడు లేకపోతే ఒక రెండు మూరలు ఉండే గుడ్డను ఒక గోచి కింద అతనికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు గనక ఆమె కామ్య కర్మతో గనక చేసినట్లయితే, అంటే దీని ఫలితం నాకు లభించాలి, ఆ ఋషీశ్వరుడు నన్ను ఆశ్రయించాలని చెప్పి కనుక ఇచ్చినట్లయితే ఈయన కూడా ఒక అంతబూరుడు గుడ్డనే ఇచ్చేవాడు. కానీ ఆమె నిష్కామ కర్మ ఫలితం ఏమి ఆశించకుండా పాపం తలికి ఉడుకుతున్నాడు నేను కంటపడతానని చెప్పి భయపడి ఆ తలికి అట్లాగే తట్టుకొని ఉడుకుతున్నాడని చెప్పి ఇచ్చేసింది. ఫలితాన్ని ఏమి ఆశించలేదు. ఆ నిష్కామ కర్మ చేసింది కాబట్టి అతను దుశ్శాసనుడు ఎంతసేపు లాగినా కూడా పనికి వచ్చేంత ఎక్కువగా ఆయన చీరలు వండి. కాబట్టి కామ్య కర్మ ఇచ్చే ఫలితం కంటే నిష్కామ కర్మ ఇచ్చే ఫలితం 10,000 రెట్లు గొప్పదని చెప్పి మనం గ్రహించి దానికోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో క్రమక్రమంగా మనకు ఉండే అహంకారం తగ్గిపోతాము.
తర్వాత పదం ఆమెకు మోహము లేదు, అందువల్ల ఆమె మోహనాశిని. మనకి ఏదైనా ఒక దాని పట్ల మోహం కనుక ఉండినట్లయితే ఈ మోహమే తిరిగి మనల్ని ఈ ప్రపంచానికి కట్టిపడేసి తిరిగి తిరిగి జన్మించడానికి కారణం అవుతుంది. కాబట్టి దాంట్లో ఉండేది ఏమీ లేదు, అంత గొప్ప విషయమేం కాదు. పైకి చాలా అందంగా కనిపిస్తున్నాను, లోపల కనుక తొలగించి చూసినట్లయితే అది పైన చర్మ సందర్భం మాత్రమే. తొలగించి చూసినట్లయితే లోపల రక్తము మాంసము చీము నెత్తురు ఎముకలు తప్ప ఏమీ లేవు అనేది మనకు అవగతం అయ్యేటట్టు చేసి మన మోహాన్ని పోగొ. ఆమె నిర్మమ మహా మమ మమతాహంత్రి, ఆమెకు మమకారం అనేది కూడా లేదు. మనకుండే పెద్ద జబ్బులు రెండేమిటంటే అహంకారం ఒకటి, మమకారం ఒకటి. ఈ అహంకారం గురించి ఇంతవరకే మనం తెలుసుకున్నాం. మమకారం ఒకటి, శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ ప్రపంచానికి వ్యక్తమైనటువంటి పూర్తి స్వరూపం లేక పురుషుడు. ఆయన పుట్టి పుట్టగానే ఆయన రెండు చోదల నుంచి మధు కైటబుల్ అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఏర్పడ్డారు. ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో దాంట్లో ద్వంద్వం ఉంటుంది. ద్వంద్వం అంటే అప్ అండ్ డౌన్, లేక రెండు పరస్పర వ్యతిరేకంగా ఉండేటువంటి పోల్స్ లాంటివి. కాబట్టి ఒక సజ్జనుడు పుట్టగానే ఇద్దరు దుర్జనులు కూడా అక్కడ జన్మించినారు మధు కైటబుల్. వాళ్లే అహంకారము మమకారం, ఇది నాది ఇది నాది ఇది నాది అనుకోవడమే మమకారం. ఈ మమకారం ఉండడం వల్లనే తిరిగి మరొక జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటువంటిది లేకుండా మనము పూర్తిగా ఆమెకు మమకారం లేదు కాబట్టి మన మమకారాలను తొలగిస్తాం. ఆమె నిష్పాప పాప నాశిని, ఆమెకు ఎటువంటి పాపాలు కూడా లేవు. కానీ మనకు ఎన్ని రకాలుగా పాపాలు ఉన్నాయో మనం ఇదివరకే భగవద్గీతలో తెలుసుకున్నాం. ఒకటేమో గుట్టలు గుట్టలుగా సంచులు సంచులుగా రాసులు రాసులుగా సంచిత కర్మ అనేది ఒకటి ఉంది. దాంట్లో దాన్ని తొలగించుకోవడం కోసమని దాంట్లో ఉండే కొన్ని ప్లస్లు మైనస్లు తీసుకొచ్చి ఈ జీవితాన్ని ప్రారంభించినాడు పరబ్రహ్మ, లేక మామూలు బ్రహ్మ. ఈ చిన్న సంచులో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు. వీటి సహాయము ఎందుకోసం ఈ సంచులు వేసుకొని వచ్చినామంటే ఆ మైనస్లు ప్లస్లు రెండింటిని తొలగించుకోవడం కోసం. కానీ మనం చేసిన పెద్ద తప్పు ఏమిటంటే ప్లస్లేమో సంతోషంగా వాడుకుంటున్నాం, మైనస్లు మాత్రం తొలగించుకోకపోగా తర్వాత వచ్చేటువంటి ఆగామి కర్మలో ఇంకొంచెం పెంచుకోవడానికి మనం దోహదం చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఉండేటువంటి మనకు సైన్స్ ఇచ్చినటువంటి వరాల వల్ల ఏం చేస్తున్నామంటే పాపాలు ఇంకొంచెం మనం పెరిగిపోతున్నాం. ప్రతి ప్రముఖమైన దేవుడు కూడా కొండ మీదనే ఉంటాడు. ఎందుకంటే కొండ మీద ఉన్నట్లయితే కష్టపడి కనుక కొండను ఎక్కగలిగినట్లయితే మన పాపాలు హరిపోబడతాయి. అక్కడికి పోయి మనం పూజ పునస్కారం చేసుకున్నట్లయితే పుణ్యాలు మరికొన్ని వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, కారులో నేరుగా అక్కడికి కొండ మీదకి పోతున్నాము, పూజలు మాత్రం చేస్తున్నాం. అంటే పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం, ఖర్చు పెడుతున్నాం, పాపాలు మాత్రం పోగొట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. చేయకపోగా గతంలో తెచ్చుకున్న పాపాలు అట్లే ఉండగా ఇంకొన్ని పాపాలు కూడా ప్రస్తుతం చేసి వాటి యొక్క రాశి పెరిగితే తర్వాత పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఆ ప్రయత్నాన్ని కూడా మనం అంగీకరించడం లేదు. మనం చనిపోయిన తర్వాత అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరంతో స్వర్గానికి నరకానికి పోతాం. ఈ జన్మలో మనకు ఒక రెండు నెలలు స్వర్గము, రెండు నెలలు పాపం కనుక ఉండినట్లయితే మనం ఏం చేస్తున్నాము, రెండు నెలల స్వర్గాన్ని బాగా హ్యాపీగా అనుభవిస్తున్నాము, ఈ రెండు నెలల పాపాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయడానికి నా వల్ల కావడం లేదు, ఈ బాధలు నేను పడలేను, ఇంకొక జన్మ కనుక అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ ఇంకో జన్మలో నేను ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అడుక్కొని ఒక రెండు రోజులు మాత్రమే నరకం అనుభవించి మిగిలినటువంటి నెల 28 రోజులు అట్లాగే మళ్ళీ తీసిపోయి పాపాలని తెలుసుకుంటాం. కాబట్టి సంచిత కర్మలో పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈ అన్ని ప్లస్లు మైనస్లు అన్ని పోతే తప్ప మనకు ముక్తి అనేది రాదు. కాకపోతే ఆ ప్లస్ల గురించి మాట్లాడకుండా కేవలము ఆమె పాపనాశిని అంటున్నారు. ఎందుకంటున్నారంటే అక్కడ ఉండేటువంటి గుట్టల్లో పాపాల పరిమాణమే ఎక్కువ ఉంది తప్ప ప్లస్లు అంటూ ఏం పెద్దగా లేవు. అవి ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, అక్కడ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, ఇక్కడ సంపాదించుకున్న వెంటనే ఎంజాయ్ చేస్తున్నామే తప్ప పాపాలు పట్టుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి పాపరాశులు అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉంది. ఈ రొటీన్ లో కనుక ఇట్లే ప్రయత్నం చేస్తే ఎప్పుడుకో యుగాంతం అప్పుడో ఎప్పుడో మనం ముక్తిని పొందుతాం. ప్రతి జన్మలో కూడా ఇదే పొరపాటు చేసి ఇంకొంచెం పాపరాశిని పెంచుకుంటున్నా కానీ తగ్గించుకోవడానికి సాధ్యం కాలే. కానీ అమ్మవారిని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే ఆమె నిష్పాప, ఆమెకు పాపాలు ఏమి లేవు కాబట్టి మనం అడిగినట్లయితే ఆ పాపాలు నాశనం చేస్తుంది. అయితే అక్కడ గుట్టలు గుట్టలు పడున్నాయి కదా,
అవి ఎప్పుడు తీరుతాయి, ఎట్లా తీరుతాయి? ఒకటి రెండు కాదు, బహుశా అమ్మవారిని ఈ జన్మలో పూజిస్తున్నాం కాబట్టి ఈ జన్మలో తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మని మాత్రమే ఖాళీ చేస్తున్నామో అని కొంతమందికి అనుమానం రావచ్చు. నేను శ్రీదేవి గారు అదే అడిగినారు. కానీ అమ్మవారి యొక్క మహత్యం ఎట్లాంటిది అంటే, ఒక ఆయన ఆ ఫలితాన్ని అనుభవించినాయని చెప్పినాడు. నాకు గుట్టలు గుట్టలుగా పాపరాశ పడింది అక్కడ. ఒక్కసారి అమ్మవారిని ఆర్తించి బాగా వేడుకొని కన్నీళ్లు కార్చి అమ్మని కోరుకుంటే నా పాపరాశినంతా ఒక్క క్షణంలో దూది రాశి మీద ఒక నిప్పు కణం పడితే ఎట్లయితే మొత్తం దగ్ధం అయిపోతాడో అట్లా మొత్తం ఒక్కసారిగా దగ్ధం అయిపోయింది. నేను పూర్తి తేలిగ్గా హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాను. నాకు ఇప్పుడు సంచిత కర్మ లేదు, ఆగామి కర్మ కూడా ఇంకా రాబోదు. ఈ జన్మలో ఏదన్నా కనుక ఉండినట్లయితే అది ఆల్రెడీ కాలిపోయింది. కాలిపోయినటువంటి పాము లేక కాలిపోయిన తాడు చూడడానికి ఆకారం కనిపిస్తుంది తప్ప అదేం కదలలేదు మెదలేదు నన్నేమీ చేయలేదు. ఒక్క క్షణంలో అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణంతో నేను బయటపడ్డానని చెప్పి ఆయన చెప్పినాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, అమ్మవారు కూడా స్వయంగా మనకు హామీ ఇస్తుంది. అది 143వ శ్లోకంలో వస్తుంది. భవదావ సుధా దృష్టి పాపారణ్య దవానల. ఆమె యొక్క దృష్టి కనుక పడినట్లయితే మన పాపాలని అనే అరణ్యాన్ని దావానలం మాదిరి చుట్టుముట్టి మొత్తాన్ని కాల్చేస్తుంది. ఈ అరణ్యంలో కొన్ని ఎండిపోయిన వృక్షాలు ఉండొచ్చు, ఎండిపోయిన వృక్షాలు కాల్చడం తేలికే, కానీ పచ్చి చెట్లు కొన్ని ఉంటాయి, కానీ వాటిని కూడా సమూలంగా కాల్చేస్తున్నాయి. ఆమె తలుచుకున్నట్లయితే ఆమెకు అడ్డపడేటువంటి శక్తి అంటూ ఏది లేదు. మన ఈ మధ్య వరకు కాలిఫోర్నియాలో ఒక 5-6 నెలల బట్టి కార్పెట్ తోటి అక్కడ ఉండే అణువులన్నీ తగలబడుతున్నాయి. మనకంటే అమెరికా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, మనకి ఏదో ఫైర్ ఇంజన్ వాడితే వాళ్ళు హెలికాప్టర్లు విమానాలు కూడా వాడి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ 5-6 నెలల పాటు ఆ కార్పెట్ మొత్తం ఆ పచ్చి చెట్లను కూడా మొత్తం కాల్చేసేంత వరకు, అది మొత్తం నిర్మానుష్యంగా చేసేంత వరకు అది వదిలిపెట్టలేదు. కాబట్టి మనంతట మనం ప్రయత్నం చేసుకోవడానికి, అమ్మవారిని అడిగి ప్రయత్నం చేసుకోవడానికి మధ్య ఉండే తేడా ఏంటంటే, ఒక్క క్షణ కాలంలోనే మనం గట్టిగా సీరియస్గా సిన్సియర్ కనుక అడిగినట్లయితే ఒక్క క్షణ కాలంలోనే మన సంచిత కర్మను, ప్రారంభ కర్మను, ఆగామి కర్మను పూర్తిగా ఆమె నాశనం చేయగలుగుతుంది అని చెప్పి అర్థం. ఆమెకు క్రోధము లేదు, నిష్క్రోధ క్రోధ శమని. మనకు క్రోధం ఉండినట్లయితే దాన్ని ఉపశమ చేసేటువంటి శక్తి ఆమెకు ఉంది. ఈ క్రోధం అనేది ఎంత భయంకరమైన పదార్థం అంటే, తన కోపమే తన శత్రువు అన్నారు. ఇది ఎదుటి వాడికి శత్రువు కాదు, మనకే అది ప్రధానమైనటువంటి ప్రమాదకరమైన శత్రువు. ఎవరైనా ఒక వ్యక్తి మీద మనకు కనుక కోపం కలిగినట్లయితే ఆ కోపాన్ని తీర్చుకునే అవకాశం కనుక మనకు రాకపోయినట్లయితే, ఎందుకంటే అవతలాయన చాలా పెద్ద, లోపలే ఆ కోపాన్ని దిగమింగుకొని అది లోపల అట్లాగే కనుక గూడు కట్టుకొని ఉండినట్లయితే అది క్రమక్రమంగా మన బీపీని పెంచుతుంది, తర్వాత హార్ట్ అటాక్ దారితీస్తుంది. లేదా మనకు చాలా మందికి టీవీ ముందు కూర్చొని తిండి తిన్నాం అలవాటు, ఆ టీవీలో కూడా మనం సంతోషంగా ఉండేటువంటి విషయాలు ఎప్పుడు చూడాలి, చాలా సీరియస్ గా ఫైటింగ్లు ఉండాలి, హత్యలు ఉండాలి, చాలా భయంకరంగా వినాశనం ఉంటేనే మనకు చూడబుద్ధి అవుతుంది టీవీ, లేక అట్లాంటి వాటిని ఎక్కువగా మనం చూస్తాం. అట్లాంటి చూస్తూ కనుక తిండి తిన్నట్లయితే లోపల ఉండేటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఊరి అవసరం దానికంటే ఎక్కువ వచ్చిన తర్వాత మనకు హైపర్ అసిడిటీకి దారి తీయడానికి లేక అల్సర్స్ దారి తీయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మన కోపం ఎదుటి వాడిని ఏమన్నా చేస్తుందో లేదో మనకు తెలియదు, కానీ మనల్ని మాత్రం తప్పనిసరిగా నాశనం చేస్తుంది. మనకు ప్రధానమైన శత్రువు మన కోపమే, అవతలవాడి కోపం కాదు. అవతలవాడి కోపం మనల్ని ఓ చోట ఒక చోట నూలకి బుద్ధిగా ఉంటట్టు చేస్తున్నాం, కానీ మన కోపం కోపం మన రగిలి మనల్ని నాశనం చేస్తుంది. ఆమెకు కోపం లేదు కాబట్టి మన క్రోధాన్ని ఆమె ఉపశమనం చేయగలదు. అసలు క్రోధం ఎందుకు వస్తుందంటే, క్రోధం అనేది కోరిక యొక్క సోదరి. ఎప్పుడైతే కామం కలుగుతుందో ఆ కోరికను కనుక మనం తీర్చుకోగలిగినట్లయితే క్రోధం రాదు, తీర్చుకోలేకపోతేమే ఏదో కారణం వల్ల వెంటనే క్రోధం కింద రూపాంతరం చెందుతుంది. అందుకని అమ్మవారు ఉపశమనం చేసే పద్ధతి ఏమిటంటే, ఆమె క్రోధ శమనం అంటే తాత్కాలికంగా ఆ కోపాన్ని తగ్గించదు. మనం కూడా ఎప్పుడన్నా కొట్లాడుతూ ఉంటే ఎవరితోనన్నా కోపంగా వాడిని ఏదైనా చేయబోతే పక్కన వాళ్ళు నన్ను ఆగు వదిలేకపోలే ఎందుకు పిల్లోళ్ళే వాడు ఏదో తాగినాళ్లే అని చెప్పి సబ్ చెప్తారు. అంటే తాత్కాలికంగా దాన్ని ప్రెస్ చేసి సప్రెస్ చేసి పెడతారు తప్ప పూర్తిగా కోపాన్ని మాత్రం తీసేయడం లేదు. కానీ అమ్మవారు ఏం చేస్తుందంటే రూట్ కాజ్ తోటి తీసేస్తుంది.
నీకు కోరిక కలగడమే దీనికి కారణం. కాబట్టి కోరికలను క్రమక్రమంగా ప్రపంచ పట్ల ఉండే కోరికలు క్రమక్రమంగా తగ్గిస్తూ వైరాగ్యాన్ని మనకు అందిస్తుంది. వైరాగ్యం అంటే కాషాయ వస్త్రాలు కట్టి కాశ్మీర్కి పోవడం కాదు, ప్రపంచం పట్ల ఉండేటువంటి ఆసక్తి అనురక్తి క్రమంగా తగ్గినట్టయితే అదే నిజమైనటువంటి వైరాగ్యము లేక సన్యాసం. అట్లా కాకుండా కేవలం శిఖలు జటలు దండిగా పెంచుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని లోపల తల బోడి అయింది కానీ తలకులు మాత్రం బోడి కాకుండా ప్రపంచం పట్ల ఇంకా మనసు కలిగి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచం పట్ల తనకుండే అనురక్తిని పోగొట్టుకోలేక చేత కాని వాళ్ళు చాలా మంది ఎక్కడో దూరానికి పోతారు. అది మంచిదే సన్యాసం. కానీ ఇక్కడే ఉంటూ సన్యసించగలిగినట్లయితే వైరాగ్యాన్ని పొందగలిగినట్లయితే అక్కడ తపస్సుతున్న సన్యాసి కంటే ఈ సంసారం చాలా గొప్పవాడని చెప్పాలి. అట్లా చేయడమే నీకు సాధ్యం కాకపోయినట్లయితే ఆ కోరికను తగ్గించుకోలేక కోపం నీకు తరచూ వస్తున్నట్లయితే దానికి సులభమైన పరిష్కారం మా అమ్మవారిని అడగడమే. ఆమె తాత్కాలికంగా కోపాన్ని తగ్గించడం కాదు, కోరికలు అనేటువంటి మూల కారణాన్ని తొలగించి దాంతో సమూలంగా నీ యొక్క క్రోధం లేకుండా చేసి క్రోధ శమనీయంగా తయారు చేస్తుంది. కాబట్టి టెంపరీ సొల్యూషన్ కాకుండా రూట్ కాజ్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అమ్మ ఇవ్వాలి. ఆమె నిర్లోభ లోభ నాశిని, ఆమెకు లోభం అంటూ లేదు. ఒకవేళ మనకు లోభాలు ఉంటే, ఉంటే కాదు ఉన్నాయి, దాన్ని తొలగించడానికి తప్పనిసరిగా మనకు సహాయం చేస్తుంది. ఒక గొప్ప కోటీశ్వరుడు ఉంటాడు, అక్కడ ఎక్కడ దారిలో పోతుంటే టమాటా పండ్లు అమ్ముతుంటే వాళ్ళు ఆవిడ చెప్పిందని చెప్పి కానీ గుర్తొస్తే ఎట్లా టమాటాలు అంటాడు. వాడు 30 అంటాడు, 3 రూపాయలకి ఇస్తావా అని ఇతను అడుగుతాడు. కాదులేదు సార్, ఆఖరి మాట 20 అంటాడు. నేను చెప్తా 5 కంటే ఎక్కువేనని అంటాడు. అంటే గీచి గీచి బేరం చేసి అతనికి ఉండేటువంటి కోట్ల రూపాయలు అది ఏమి లెక్కగా, ఎక్కడో ఒక కోటీశ్వరుడు దగ్గర లక్షాధికారి దగ్గర బేరం చేసి ఒక 1 రూపాయలు మిగిలించుకుంటే అర్థం ఉంది, కానీ వాడి దగ్గర మ్యాక్సిమం ఎంత మిగిలించుకుంటావు? 1 రూపాయి తప్పితే 0.5 రూపాయలు. వాడు ఈ పూట గడవడం కోసం, నీకేమో సుఖంగా ఉంది, ఉద్యోగస్తుడికి ప్రతి నెల జీతం వస్తుంది, వాడికి ఈరోజు జరుగుతుందో లేదో తెలియదు, ఈరోజు టమాటాలు 3 రూపాయలు అంటే ఇంకో రోజు 30 రూపాయలు పెరుగుతాయి, ఎట్లా మారుతుందో తెలియదు, ఎవడు కొనుక్కోకపోతే దాచిపెట్టుకోవడం, వాడికి ఫ్రిడ్జ్ లేదు, మరుసటి రోజుకి వరకు అవి నిలవ ఉండవు, కుళ్ళిపోతాయి, వాడు మొత్తం పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోతాయి అని వాడు పీచు పీచు అంటూ బజార్కి అమ్ముకోవడానికి వస్తే వాడిని పీకి పీకి 0.5 రూపాయల దగ్గర కూడా తగ్గించి అంత హీనంగా వాడి దగ్గర ఎంతో కొంత పొందాలి. అట్లా పొందితే కానీ సాటిస్ఫాక్షన్ లేనివాడు కొంత ఉన్నారు. అది లోభం. అటువంటి లోభాన్ని లేకుండా చేస్తారు. దొంగతనం కేవలం ఆకలైన వాళ్ళు చేస్తారు, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు, లేక దుర్వ్యసనాలకు పాల్పడిన వాళ్ళు చేస్తారు అనుకుంటే పొరపాటు. ఒక్కోసారి అన్నీ ఉండి అన్ని సౌకర్యాలు ఉండే ధనికులు కూడా ఎప్పుడైనా సూపర్ బజార్కి వచ్చి దొంగతనం చేస్తారు. అదొక హాబీ, అదొక కొత్త రకమైన సంతోషాన్ని వాళ్ళు పొందడం. అందుకే ఎక్కడ చూసిన సీసీటీవీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే దానికోసమే. వాళ్ళు తెలియకుండా ఏదో ఒకటి తెచ్చుకుంటే వాళ్ళకు గొప్ప సంతృప్తి. డబ్బులు పెట్టి కొనగలిగే శక్తి ఉండినప్పటికీ, అవసరమైతే సూపర్ బజార్లతో కొనగల శక్తి ఉండినప్పటికీ కొనకుండా ఎక్కువ రావడం అనేది వాళ్ళకు ఉండే సరదా. అటువంటి చెడు అలవాట్లని, అటువంటి లోభాలను కూడా ఆమె నాశనం చేస్తుంది. వాటిని కూడా సమూలంగా నాశనం చేసి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా చేస్తుంది. నిస్సంశయాగ్ని. ఇక అక్కడికి టైం చాలదు, ఇక్కడికి ఆపేస్తున్నాను, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. మేము సందేహాలు ఉంటే ఓకే. ఆల్ ఆఫ్ యూ I'm making you, yeah, you can unmute yourself and ask. సార్ నమస్తే సార్. నమస్కారం. లేడీస్ ఫస్ట్. సార్ లలిత సహస్ర నామాలు ఏ టైంలో అయినా మనం మననం చేసుకోవడం చదువుకోవడము అవి చేయొచ్చా సార్? ఒకప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండేవమ్మ, గురువు ద్వారా దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే అని. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ తొలగించినారు. ఇప్పుడు మనం మామూలుగా మిగిలిన ఉన్నాయి కదా, ఖడ్గమాల, త్రిశక్తి, ఇట్లాంటివి మాత్రం గురువు దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే జపించాలి. లలిత సహస్ర నామాలకు గురువు యొక్క దీక్ష అవసరం లేదు.
ఏ సమయమైనా అంటే వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేటువంటి సమయం. అది సాధారణంగా మనకు ఉదయం పుట్టిన వస్తుంది. అయితే ఉదయం నేను ఖాళీగా ఉన్నాను, తర్వాత పనులన్నంతా అయిన తర్వాత స్నానం చేస్తానంటే మాత్రం కుదరదు. శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పరిశుభ్రంగా కూర్చోవడం మాత్రమే దానికి ఉండే కండిషన్. మిగిలిన కండిషన్స్ ఏమి లేవు. ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉండి ఉండాలి. ఒకవేళ నీకు పొద్దున కుదరలేదు, 3 గంటలప్పుడు కుదురుతుంది, అప్పుడు మాత్రమే టైం ఉంది అనుకోండి. కానీ పొద్దుటి నుంచి పొద్దున స్నానం చేసినప్పటికీ మధ్యాహ్నం అంతా మనం అటు ఇటు తిరిగి కసాపేసి అయిన తర్వాత కొంత ఇబ్బందిగా ఉంటుంది. కనీసం కాళ్ళు ముఖమైన కదా శుభ్రంగా కడుక్కొని ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో వీలైనంత వరకు ఒకే చోట ఒకే దిక్కులో కూర్చొని వీటిని మెల్లిగా మననం చేసుకుంటూ చదవడం అనేది ఇంపార్టెంట్. దీనికి రిస్ట్రిక్షన్స్ అంటూ పెద్దగా ఏం లేవు. ఎందుకంటే మనకుండే అన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అమ్మ వీలైనంత సౌకర్యం కలిగించింది ఒక్క లలిత సహస్రనామాలకు మాత్రమే. అంతేగాని మిగిలినవన్నీ కూడా మనకు తెలిసిపోయిన పుస్తకాలు ఉన్నాయని చెప్పి వాటిని చదివేదండి. వాటి చదివే అధికారం గురువు ద్వారా మాత్రమే మనకు సంక్రమించాలని గుర్తుపెట్టుకోండి. నో రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఎనీ టైప్. ఒక్కటి మనసు శరీరము పరిశుభ్రంగా ఉండటాయని సెలెక్ట్ చేసుకోండి. అవతలేదు టెన్షన్ ఉండి, అవతలేదు అటెండ్ కావాల్సి ఉండి, నాకు టైం అయిపోయింది కదా ఈ టైంలో చేయాలని చెప్పి హడావుడిగా మాత్రం చేయొద్దండి. ప్రశాంతంగా మనసు పరిశుభ్రంగా శరీరం ఉన్న టైం ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. వీలైనంత వరకు దాన్ని ఒకే టైము ఒకే ప్లేస్ ఉండేట్టుగా ఒకే దిశలో కూర్చునేట్టుగా అలవాటు చేసుకోండి. నమస్కారం సార్. గురుభ్యో నమ. నమస్తే అండి సార్. ఈ లలిత సహస్రనామాలు తాత్పర్యంతో పాటు ఏమైనా పుస్తకాలు ఉన్నాయా సార్? దీని అర్థం చెప్పే వాస్తవానికి 7 పుస్తకాలు ఉన్నాయి. దీంతో ఇంతవరకు మీరు చూపించినట్టుగా లలిత సహస్రనామాల మీద వ్యాఖ్యానం రాసిన వాళ్ళు 7 మంది ఉన్నారు. దీన్ని సౌభాగ్య భాస్కరం అంటారు. ఈ సౌభాగ్య భాస్కరము ఇవి కాకుండా ఇంకొక 2-3 ప్రసిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. ఒకటి అచ్చ తెలుగులో ఉండేటువంటి రాజుభట్ల నారాయణ గారు రాసింది కూడా ఒకటి అందుబాటులో ఉంది. అయితే మనకు ఆ అచ్చ తెలుగు అర్థం కాదు, ఇవి కూడా దాదాపు అర్థం కావు. ఎందుకంటే వీటి వివరణ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాదిరి ఉంటుంది తప్ప, అంటే సాంస్క్రిట్లోనే తప్ప మనకు అర్థమైనటువంటి లాంగ్వేజ్లో అంతగా ఉండదు. నేను అందుకోసం దానికోసం ప్రయత్నం చేసి చాలా పుస్తకాలు ఎదిగిన తర్వాత ఈ పుస్తకాలన్నింటినీ వెతికి మదించి దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని బయటికి తీసుకొచ్చి మనకు సులభంగా అర్థమయ్యేటట్టుగా కామన్ ఎగ్జాంపుల్ తోటి చెప్పి నాకు తెలిసినంత వరకు అత్యంత సులభంగా అందించిన వాడు సామేదం షణ్ముఖ శర్మ గారు. వారికి పాదాలకి నమస్కరించుకొని కేవలం ఆయన వీడియోలు చూస్తే చాలు. నేను చెప్పిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ సమాచారం దాంట్లో ఉంటుంది. నేను దాంట్లో కొంత ఎడిట్ చేసి మీకుండే టైం కన్స్ట్రెయింట్ దృష్టిలో పెట్టుకొని కొంత ఎడిట్ చేసి మీకు అందిస్తున్నాను. అందుకని పుస్తకాలంటూ ఉన్నాయి కానీ మనం దాన్ని ఉపయోగించుకునే స్థితిలో లేవు. కావాల్సింటే ఒకసారి ప్రయత్నం చేయండి, వ్యాఖ్యానాలు తీసుకోండి. సౌభాగ్య భాస్కరం అనేది చాలా ఫేమస్ ఉండేటువంటి వ్యాఖ్యానం. అవి చూడండి ఒకసారి. ఒకవేళ సామ్వేదం వారి పుస్తకాలు ఉన్నాయేమో నాకు తెలియదు, ఒకసారి ఆయన బుక్ స్టోర్ లో కనుక సెర్చ్ చేస్తే అక్కడ ఉంటే చూడండి. లలిత వైభవం అని రాసినారు, కానీ సమగ్రమైన పాఠం కాదు. ఈ సమగ్రమైన వివరణ 180 వీడియోలో ఇచ్చిందే మనకు ఉంది ఇప్పటి వరకు. దాంట్లో మనం క్రమక్రమంగా వీలంత వరకు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇది అర్థమైన తర్వాత బహుశా మీరు ఆ పెద్ద పుస్తకాలు పట్టుకున్న సులభంగా మీకు అర్థం కావచ్చు. అందుకని తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసుకోండి. నేను కూడా ఒక టెండర్ పెట్టాను. మనకు దేవీపురం అని చెప్పి ఇంతో చెప్పాను కదా, కేవలం ఆ అమ్మవారి యొక్క కరెక్ట్ అయినటువంటి భూపురం ఆకారంలోనే అక్కడ టెంపుల్ నిర్మించినారు. సాధారణంగా మార్కెట్లో దొరికే పుస్తకాల్లో అసలు నామం ఎక్కడ కట్ అవుతుంది అని చెప్పేటువంటి గుర్తులు పెట్టిన పుస్తకాలు కూడా మార్కెట్లో దొరకడం లేదు. అది లేకపోవడం ఒక్కొక్కసారి నామాన్ని అక్కర్లేని చోట విడగొట్టడం, అవసరమైన చోట కలిపి చదవకపోవడం, ఇట్లాంటి పొరపాట్లు కూడా చేస్తారు. ఇంతకుపై మీకు ఒక 6 రకాలైనటువంటి లోపాలు చెప్పాను, ఇంకా చాలా రకాల లోపాలు ఉంటాయి. అట్లా ముందు అండర్లైన్ చేసిన పుస్తకం, నామం దగ్గరికి కట్ అయ్యేటట్లుగా అండర్లైన్ చేసిన పుస్తకం, దాంతోపాటు కొద్దిపాటి వ్యాఖ్యానంతో కలిపిన పుస్తకాలు కనుక మీరు పబ్లిష్ చేయగలిగినట్లయితే చాలా మంది అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని అక్కడికి వస్తారు కాబట్టి బాగా ఉంటుంది. మీకు కూడా ఒక రకంగా అది ఇన్కమ్ సోర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గురువు గారు అక్కడ లేరు, దీక్ష ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరు, దీక్ష ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది బాగుంటుందని చెప్పి నేను ఒక ప్రపోజల్ వాళ్ళకి పెట్టాను నా వీడియోస్ చూడమని. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అయితే రాలేదు. నాకు తెలిసి మార్కెట్లో మాత్రం ఈ 2 సౌకర్యాలు ఉండే పుస్తకాలు మనకు సులభంగా అర్థమయ్యే రీతిలో లేవు. ఈ సౌభాగ్య భాస్కరంలో విడివిడిగా ఏ నామము నెంబర్ కూడా వేసి ఆ నామానికి ఉండేటువంటి అర్థము తాత్పర్యం ఇవన్నీ కూడా ఇస్తారు.
కానీ అంత ఈజీ కాదు వాటిని కూడా పట్టుకోవడం. కానీ ఒకసారి ఎక్కడ దొరికితే సౌభాగ్య భాస్కర్ ముందు లైబ్రరీకి పోయి పరిశీలించండి, కొనొద్దు ముందు లైబ్రరీకి పోయి చూడండి, అది చూసిన తర్వాత బాగుందంటే కొనుక్కోండి. సరే సార్, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు లేరు ఈరోజు. ఓకే మనమే మంగళం కృష్ణార్పణం. గురుభ్యో నమః. గురుభ్యో నమః.